చెప్పారు. వచ్చే తాలూకు వచ్చే సంక్రాంతి తర్వాత ఈ రాజకీయ పార్టీని రాష్ట్రంలో ఉండవు. వారి ఇండియన్ రాజకీయ పార్టీని ఏదైతే మ్యాట్రిక్స్ ఏదైతే ఒకడు వచ్చి ఉత్తరాంధ్ర అనుకుని మైదానం తిరుగుతున్నారో ఒకడు వచ్చి నిర్ణయం మన దగ్గర నుంచి వెళ్ళాడు. రెండు రాజకీయ పార్టీలు ఉండవు. మీకు వచ్చే కొత్త మనసు తర్వాత ఉంటే నేను గుండు కొట్టించుకుంటాను. ఇది వాస్తవం అండి. ఏదో నేనేది ఈ పార్టీలో ఉన్నాను కాబట్టి గొప్పని కాదు, నాకున్న అనుభవంతో నాకున్న అవకాశంతో చెప్తాను మాట. ప్రజలు నాయకత్వం వ్యక్తిగా చెప్తాను మాట ఇది. ఎందుకంటే చిత్తశుద్ధి ఉంటూ ఉంటాయి, వాళ్ళ కమిట్మెంట్ ఉంటే ఉంటుంది, వాళ్ళ ఈ ప్రజలకు నిజంగా న్యాయం చేయాలంటూ ఉంటుంది. అది లేదు అడిగి అసలు ఆ జిల్లా లేదు అడిగి. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని తిట్టడం అది పోవడం దానికి ఆశ్చర్యం వేసింది. ఇంకో నాయకుడు అన్నాడు రాజశేఖర గారు విగ్రహాలు ఎందుకు ఇన్నాయి అంటే రాజశేఖర విగ్రహం ఉంటాయి గుడి అలా అబ్బాయి పెట్టమన్నా లేకపోతే ఆ విజయమ్మ గారు పెట్టమన్నా రాజశేఖర విగ్రహాలు ఎవరు పెట్టాడు? నీ ఊర్లో నువ్వు పెట్టావు, నీ ఊర్లో నువ్వు పెట్టావు, నా ఊర్లో నేను పెట్టాను, ఆ ఊర్లో అని పెట్టాను. ఎందుకు పెట్టారు? ఎందుకు ఎందుకు మీ అమ్మా నాన్న విగ్రహాలు ఎందుకు పెట్టలేదు? ఎందుకు మరి రాజశేఖర పెట్టారు? ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో మంది పెద్దలు ఎంతో మంది ముఖ్యమంత్రులు చేశారు, ఒకరు కాదు ఇద్దరు కాదు ఫిక్స్ అయిపోయారు. వచ్చే తాలూకు వచ్చే సంక్రాంతి తర్వాత ఈ రాజకీయ పార్టీని రాష్ట్రంలో ఉండవు. వారి ఇండియన్ రాజకీయ పార్టీని ఏదైతే మ్యాట్రిక్స్ ఏదైతే ఒకడు వచ్చి ఉత్తరాంధ్ర అనుకుని మైదానం తిరుగుతున్నారో వాళ్ళు వచ్చే నిర్ణయం మన దగ్గర నుంచి వెళ్ళాడు. రెండు రాజకీయ పార్టీలు ఉండవు. మీకు వచ్చే కొత్త మనసు తర్వాత ఉంటే నేను గుండు కొట్టించుకుంటాను. ఇది వాస్తవం అండి. ఏదో నేనేది ఈ పార్టీలు ఉన్నాను కాబట్టి గొప్పని కాదు, నాకున్న అనుభవంతో నాకున్న అవకాశంతో చెప్తాను మాట. ప్రజలు నాయకత్వం వ్యక్తిగా చెప్తాను మాట ఇది. ఎందుకంటే చిత్తశుద్ధి ఉంటూ ఉంటాయి, వాళ్ళ కమిట్మెంట్ ఉంటే ఉంటుంది, వాళ్ళ ఈ ప్రజలకు నిజంగా న్యాయం చేయాలంటూ ఉంటుంది. అది లేదు అడిగి అసలు ఆ జిల్లా లేదు అడిగి. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని తిట్టడం అది పోవడం దానికి ఆశ్చర్యం వేసింది. ఇంకో నాయకుడు అన్నాడు రాజశేఖర గారు విగ్రహాలు ఎందుకు ఇన్నాయి అంటే రాజశేఖర విగ్రహం ఉంటాయి గుడి అలా అబ్బాయి పెట్టమన్నా లేకపోతే ఆ విజయమ్మ గారు పెట్టమన్నా రాజశేఖర విగ్రహాలు ఎవరు పెట్టాడు? నీ ఊర్లో నువ్వు పెట్టావు, నీ ఊర్లో నువ్వు పెట్టావు, నా ఊర్లో నేను పెట్టాను, ఆ ఊర్లో అని పెట్టాను. ఎందుకు పెట్టారు? ఎందుకు ఎందుకు మీ అమ్మా నాన్న విగ్రహాలు ఎందుకు పెట్టలేదు? ఎందుకు మరి రాజశేఖర పెట్టారు? ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో మంది పెద్దలు ఎంతో మంది ముఖ్యమంత్రులు చేశారు, ఒకరు కాదు ఇద్దరు కాదు.